శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలామందికి ఒక సందేహం ఉంది, అది ఏమంటే మంత్రం చదివితే మనకు ఏ విధమైన లాభం ఉంటుంది, మంత్రం చదవడం వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేటటువంటి ప్రశ్న. దానికి సమాధానం కూడా నేను తెలియచేస్తాను. అలాగే మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా నిత్య అన్నదాన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 24వ రోజు కార్తీక మాస కాలాష్టమి పర్వదినం. ఈ యొక్క పర్వదినాన ఈ యొక్క అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో మన కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో జరుగుతున్నటువంటి 24వ అన్నప్రసాద సేవా కార్యక్రమం. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే నేను ఒక పరిహారం చెప్పి ఉన్నాను. కాలాష్టమి నాడు రావి చెట్టు యొక్క పత్రం పైన, ఆకు పైన ఈ యొక్క సర్వరక్షాకర దీప పూజ చేయమని కొన్ని వేల మంది చేశారు. నాకు ఎన్ని ఇమేజ్లు పంపించారంటే అవన్నీ చూడడానికి కూడా నాకు సమయం లేదు. అన్ని ఇమేజ్లు పంపించారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. మీ అందరికీ కూడా తప్పకుండా మీ యొక్క అభీష్టమంతా తప్పక సిద్ధిస్తుంది. చేయండి. ప్రతిరోజు కూడా అతి చిన్న సులువైన శీఘ్ర ఫలితాలు ఇచ్చే పరిహారాలు చాలా ఉన్నాయి. మన మహర్షులు ఎన్నో అద్భుతమైనటువంటి పరిహారాలను తెలియచేస్తున్నారు. ఎందుకంటే సామాన్యుల మనందరం కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు, జపాలు, తపాలు చేయించుకునేటటువంటి పరిస్థితి చాలామందికి ఉండదు. వారందరికీ కూడా ఉపశమనం, వారి జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల కష్టాల నుంచి ఉపశమనం పొందడానికి అద్భుతమైనటువంటి పరిహారాలే నేను తెలియచేస్తూ ఉన్నాను. మన కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, కాలభైరవ టీవీ ఫేస్బుక్ ద్వారా మీరు ఫాలో అవుతూ ఉన్నారు, మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఎవరైతే నమ్మకంతో, సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు కలుగుతున్నాయి, తప్పకుండా కలుగుతుంది. అలాగే మంత్రము, నేను ఇప్పటికీ చాలా మంత్రాలను అందరికీ తెలియచేస్తున్నాను. అందరూ కూడా నాకు రాసే కామెంట్ ఏమంటే, మంత్రము ఎవరు చదవాలి? ఈ ప్రపంచంలో మనిషిగా జన్మించినటువంటి వారందరూ కూడా మంత్రం జపం చేయవచ్చు. ఈ మంత్రాలు ఏవో నేను లేదంటే మరొకరు రాసినవి కాదు. మన యొక్క భారతీయ సనాతన ధర్మం పట్ల ఎంతో భక్తి కలిగినటువంటి మహర్షులు, మహానుభావులు, గురువులు, పండితులు రాసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. ఇవి కేవలం భక్తితో, నమ్మకంతో చేయడం వల్ల వారు ఆడవారైనా, మగవారైనా, పిల్లలైనా, పెద్దలైనా సరే, ఆ యొక్క మంత్రం జపం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సింది ఏమంటే, ఈ మంత్రము నేను చదవడం వల్ల ఈ మంత్రం నన్ను రక్షిస్తుంది, ఈ మంత్రదేవత నన్ను వెన్నంటుండి కాపాడుతుంది, నాకు కావలసినటువంటి ధర్మబద్ధంగా ఉన్నటువంటి నా కోరికను నెరవేరుస్తుంది, ఈ సమాజానికి అలాగే ఈ నా కుటుంబానికి నేను చేయాల్సినటువంటి సేవను ఖచ్చితంగా చేస్తాను అని ఎవరైతే త్రికరణ శుద్ధిగా భావిస్తూ వారి ఉద్యోగము, వారి వ్యాపారము, వారి ప్రతిదినము చేసేటటువంటి నిత్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వారందరికీ కూడా మంత్రం రక్షిస్తూ ఉంటుంది. కేవలము మన యొక్క వ్యవహారాలు, మన ఉద్యోగము, మన పనులు మానేసి కేవలం మంత్రము, శ్లోకము, పారాయణము చేస్తే ఏం ఫలితం ఉండదు. మన పని మనం చేస్తూ ప్రతిరోజు కూడా ఇంత సమయం అని పెట్టుకోండి, ప్రతిరోజు జపం చేయండి. ఈ మంత్రము జపం చేయడానికి ఉదయం చాలా మంచి సమయం, లేదంటే సాయంత్రం మంచి సమయం. మీరు దీపారాధన చేసుకున్నా చేసుకోకపోయినా సుఖాసనంలో ప్రశాంతంగా కూర్చొని జపం చేయండి. ఇక్కడ మంత్రం చదవడానికి కావాల్సింది కేవలం భక్తి, నమ్మకం, విశ్వాసం ఉంటే సరిపోతుంది. ఏ మంత్రమైనా ఎవరైనా చదవవచ్చు. దానికి కులము, మతము, ఆడవారు, మగవారు అనే భేదము లేదు. ఇలా ఎవరైనా తెలియచేస్తే అలాంటి వారితో వాదించడం కంటే మన పని మనం చేసుకోవడం ఉత్తమం. కొంతమంది కావాలని మీరు ఈ మంత్రం చదవకూడదు, ఈ శ్లోకం చదవకూడదు చెప్తూ ఉంటారు. వారంతా కూడా స్వార్థబుద్ధి కలిగినటువంటి వారు. వారి గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వారి గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మంత్రం నిరంతరం రక్షిస్తుంది. మనం కావాల్సిన